రైల్వే జోన్ పై ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చారన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇప్పుడు జోన్ వీలు పడదన్నమాట ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు ఆయన. బోర్డు చెప్పింది అబద్ధమా లేక రైల్వే మంత్రి చెప్పింది అబద్ధమా అని ప్రశ్నించారు. అసలు సీఎం జగన్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జగన్ నమ్మి ప్రజలు గెలిపించారని ఇప్పుడు ప్రజలని జగన్ ఎందుకు మోసం చేస్తున్నారన్నారు. ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తారు, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలంటున్న అయ్యన్న పాత్రుడితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. విభజన హామీల్లో ప్రధాన హామీ అయిన విశాఖ రైల్వే జోన్ సంబంధించి కేంద్రం అయితే దూబూచులాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే రెండో ఫేజ్లో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం మొదటి ఫేజ్లో ఎన్నికలకు ముందు రైల్వే జోన్ పైన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి త్వరితగతిన అడుగులు వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నత్తనడకగా ఆ పనులు చేపట్టడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. తాజాగా రైల్వే బోర్డులో జరిగిన చర్చకు సంబంధించి రైల్వే బోర్డు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ చేయడం సాధ్యం కాదు అని స్పష్టం చేసిన వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కూడా దశాబ్దాలుగా పోరాటాలు చేసిన అనేక మంది అనుమానాలకు తావివ్వడమే కాక ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితుంది. దీనికి సంబంధించి అనేక పోరాటాల్లో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు మన ముందున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఏంటి అసలు ఈ క్లారిటీగా ఒక రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బోర్డు సాధ్యం కాదని చెప్పడం, మళ్ళా తర్వాత అది కరెక్ట్ కాదని, అసలు ఇదంతా ఈ డిస్టర్బెన్స్ కారణం ఏంటి సార్? ఇది ఇప్పుడు ఇష్యూ కాదండి, రాష్ట్రం విడిపోయే నుంచి కూడా మనకి హామీ ఇది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, విభజన చట్టంలో హామీ ఉంది. అలాగే ఈ మనకున్న దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇతను కూడా ప్రతిసారి కూడా వస్తుంది పోతుందని చెప్తూనే వస్తున్నాడు. ఈ ఏటు దొంగ ఉన్నాడు మనకి, విజయసాయి రెడ్డి. అతను అయితే అనేక సందర్భాల్లో విశాఖపట్నంలో ప్రజలకు మాట ఇచ్చిన సందర్భాలు కూడా మనకు తెలుసు. నిన్న ఒక 2 రోజుల క్రితం వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త? అది అమెరికా చర్చ్ ఇప్పుడు రైల్వే బోర్డు సమావేశం అయింది. రైల్వే బోర్డు నుంచి మనకు ఒక మెసేజ్ బయటకు వచ్చింది. ఏంటి మెసేజ్? ఇక్కడ విశాఖపట్నంలో రైల్వే జోన్ చేయడానికి అవకాశాలు లేవు, ఇంచుమించు లేనట్టే అన్నటువంటి మెసేజ్ బయటకు వచ్చింది. ఆ మెసేజ్ని పెట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంత అనేక పార్టీ నాయకులు స్పందించారు. ఇది చాలా అన్యాయం. ప్రధానమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు, పార్లమెంట్లో హామీ ఇచ్చారు. ఈ ఏటు విజయసాయి రెడ్డి అయితే అనేక సందర్భాల్లో మాట్లాడాడు, మరి ముఖ్యమంత్రి కూడా అనేక సభల్లో మాట్లాడాడు. ఇటువంటి సందర్భంలో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వీలు పడదు అన్న మాట ఎందుకు వచ్చింది? నేను విజయసాయి రెడ్డి టీవీలో మాట్లాడడం నేను చూశాను స్వయంగా. అతను ఏమంటాడు, ఇది వాస్తవం కాదు. మరి ఎలాగొచ్చింది అంటే రామోజీ ఇష్టవచ్చి రాయేస్తాడా? ఆంధ్రజ్యోతి పేపర్ రాయేస్తా? ఛానల్స్ ఇష్టం వచ్చి మాట్లాడేస్తారా? వాళ్ళు ఇష్టం అనుకున్నారా అని చెప్పి వాళ్ళ మీద త్రిబోర్డు చేస్తున్నారు తప్పించి ఎందుకు ఇవ్వరని చెప్పి ప్రధానమంత్రి ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు రైల్వే మినిస్టర్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అది చేయడం మానేసి నేను అంటాడు రైల్వే జోన్ లేకపోతే నేను రాజీనామా ఇచ్చేస్తానని. అది కాదు మాకు కావాల్సింది. ఎందుకు వచ్చే వార్త? బోర్డు చెప్పింది అబద్ధమా లేదా నీ మంత్రి చెప్పింది అబద్ధమా లేదా విజయసాయి రెడ్డి చెప్తుంది అబద్ధమా? ఇది ప్రజలకు క్లారిటీ కావాలా? ఎంతసేపు విశాఖపట్నం ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించేస్తున్నారు తప్పించి వాస్తవాలు చెప్పట్లేదు. నువ్వు చెప్పకూడా, నీ మనస్తత్వం అది కాదు నాకు తెలుసు. కానీ ఇంకా కొసవరకు కూడా ఈ విధంగా ప్రజలు మోసం చేయడం అనేది పద్ధతి కాదు.